ఎన్హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే అది కూడా నూట ఎనభై మూడు గజాల భూమిలో నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం మహిమాన్విత కార్తీక పౌర్ణమి యొక్క వైశిష్టం ఏమిటి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి నవంబర్ ఇరవై ఆరున లేక ఇరవై ఏడున అలాగే ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ కార్తీక పౌర్ణమి యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గారు గురుగారు నమస్కారం అండి वगत्थ विव संपृक्ौ वगत्थप्रतिपत् चतः पितरौ वंदे पार्वती परमेश अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यंथ देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेशर बांधवा शिवभक्ता स्वदेशो भुवन सदाशिवसम्भा शंकरचार्य मध्यम अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरां आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशनीभ्य राहवे केतवे नम శృంగేరి చకత్కూరు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ప్రత్యేకించి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ కార్తీక పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా కార్తీక పౌర్ణమికి ఉండేటువంటి మహత్యము గమనించుకున్నట్లయితే సాధారణంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే అది మహాకార్తీక అవుతుంది భరణీ నక్షత్రంతో కలిసి వస్తే పితృదేవతల్ని ఉద్ధరించేటువంటి కార్యక్రమాలు కార్తీక పౌర్ణమి రోజున చేయాలి అశ్విని నక్షత్రం వస్తే సాధారణంగా అశ్విని నక్షత్రంతో కానీ లేదా రోహిణి నక్షత్రంతో కానీ కార్తీక పౌర్ణమి సంభవిస్తే పుష్టి కార్యక్రమాలు మానవులకు సంబంధించినటువంటి కోరికలు ఏవైదంటే అవి తీరడం కోసం చేసుకోవాలి ఈసారి ప్రత్యేకత ఏంటనంటే చాలా ప్రత్యేకత అండి నేను గత కొన్ని రోజులుగా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉన్నటువంటి పంచాంగాన్ని తిరగేశాను నూట ఇరవై సంవత్సరాల పంచాంగాన్ని తిరగేసినప్పుడు నాకు ఈ రెండు వేల ఇరవై మూడులో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి విశిష్టత ఎక్కడా కనపడలేదు ఏంటా విశిష్టత అంటారా ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై మూడో తారీఖు రోజున పౌర్ణమి ఉంది ఆ రోజున సోమవారం అయింది ఎప్పటి వరకు ఉంది మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఇక ఆ రోజున కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ రోజున ఉన్నటువంటి యోగం శివయోగం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉంది ఇదే అత్యంత ప్రభావవంతమైనటువంటిది ఇక కరణాలలో భవకరణం అనేటువంటిది రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అంటే పంచాంగాలలో తిథివార నక్షత్ర యోగ కరణాలలో అన్నీ కూడా శుభమైనటువంటివి కలిసి వచ్చినటువంటి రోజు ఈ యొక్క ఇరవై ఏడవ తారీఖు రోజున అంతకంటే ముందు ఈ సోమవారము కృతిగా నక్షత్రము పౌర్ణమి తిథి ఎప్పుడు రాలేదా అని అంటే ఒక్కసారి వచ్చిందండి నా దృష్టిలో చూసినప్పుడు ఇరవై ఐదో తారీఖు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో పౌర్ణమి సోమవారం కలిసి వచ్చింది కానీ పౌర్ణమి తిథి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకే ఉంది ఆ రోజున కృత్తిగా నక్షత్రం కూడా ఉంది కానీ పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకే ఉంది అయితే విశేషించి ఈ రోజుకి ఈ రోజుకి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏ పండుగ జరుపుకోవాలనుకున్నా ఎటువంటి కార్యక్రమాన్ని జరుపుకోవాలనుకున్నా రోజులో మధ్యాహ్నము వ్యాప్తి ఎక్కువగా ఉన్నటువంటి రోజుకే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉన్నటువంటి పౌర్ణమి సోమవారం కృతిక నక్షత్రం అన్నీ కూడా ఉదయం తొమ్మిది పది లోపలనే అయిపోయాయి పాడ్యమి ప్రవేశించింది రోహిణి నక్షత్రం ప్రవేశించింది విలువలేదు ఆ రోజు కూడా శివయోగం ఉంది కానీ ఉపయోగం లేదు కానీ ఈ సంవత్సరం మనం అందరం కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు మీరు నాతో సహా అందరూ కూడా అదృష్టవంతులమే అందులో ఏమాత్రం సందేహం లేదు ఇరవై ఏడవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రోజున పౌర్ణమి ప్లస్ సోమవారం పౌర్ణమి తిథి సోమవారం కలిసి వచ్చింది రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు మధ్యాహ్నం అంటే అపరాహ్నం వరకు కూడా పౌర్ణమి తిథి ఉంది ఇక కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఇక మధ్యాహ్నం పన్నెండున్నర దాటిన తర్వాత అదంతా కూడా మధ్యాహ్నంలో కిందికి వస్తుంది కదా అదంతా కూడా మధ్యాహ్నం వ్యాప్తి ఎక్కువగా ఉంది శివయోగం ఉంది ఎప్పటి వరకు ఉంది రాత్రి పది గంటల పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉంది బాబా కరణం ఉంది రాత్రి మధ్యాహ్నము రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అంటే దీని అర్థం ఏంటంటే ఇటువంటి రోజుని ఎవ్వరూ మిస్ చేసుకోకండి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఇటువంటి రోజు లేదు అంటే నూట ఇరవై సంవత్సరాల్లో ఇటువంటి రోజు లేదు అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనం నూట ఇరవైకి నూట ఇరవైకి ముందు నూట ఇరవైకి తర్వాత మనం తర్వాత పక్కకు లెక్కకు పెట్టుకుందాం నూట ఇరవైలో సగమే తీసుకుందాం అంటే రెండు పంతొమ్మిది వందల ముప్పైకి అరవై సంవత్సరాల ముందే తీసుకుందాం అంటే పద్దెనిమిది వందల డెబ్భై నుంచి రెండు వేల యాభై నుంచి అరవై సంవత్సరాలు వేసుకుందాం అంటే రెండు వేల నూట పది సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల డెబ్బై నుంచి రెండు వేల నూట పది సంవత్సరాల మధ్యకాలంలో ఇలాంటి రోజు ఒక్కసారే వచ్చింది భవిష్యత్తులో రాదు అంతకుముందు కూడా జరగలేదు అంతకుముందు జరిగిన రోజు కూడా ఎక్కువగా తిథి వ్యాప్తి ఎక్కువగా లేదు కాబట్టి అంత ప్రామాణికంగా దీనికి ఉన్నంతటి విశేషము ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది తొంభై రోజున ఉన్నటువంటి విశేషమైతే కాదు కాబట్టి ఇది అత్యంతము శుభమైనటువంటి నూట ఇరవై ప్లస్ అరవై ఎంత నూట ఎనభై ప్లస్ నూట ఎనభై ప్లస్ అరవై రెండు వందల నలభై దాదాపుగా మీరు ఎంత తక్కువ తీసుకున్న రెండు వందల నలభై సంవత్సరాలకి అత్యంత అరుదుగా లేదా రెండు వందల యాభై సంవత్సరాలు కూడా మీరు వెళ్ళవచ్చు రెండు వందల యాభై సంవత్సరాలలో అత్యంత అరుదుగా వచ్చేటువంటి అలభ్య పుణ్యమైనటువంటి యోగాలు కలిగినటువంటి కార్తీక పౌర్ణమి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజున రావడం మన అందరి అదృష్టం ఇది గొప్పకి చెప్పట్లేదండి దీన్ని వీక్షించేటువంటి సుమంటే ప్రేక్షకులు కూడా ఏదో అతిశయోక్తిగా తీసుకోకండి కేవలం ఈ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి అలభ్య పుణ్యతిథి అంతేకాకుండా మనకు ఈ యొక్క పుణ్య విశేషాన్ని అందరికీ తెలియచేయాలి ఈ సుమన్ టీవీ ప్రసార మాధ్యమం ద్వారా అందరికీ తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను కాబట్టి ఇటువంటి విషయాన్ని వీక్షించిన మీరు ఇంతటితో ఆగకుండా మీ బంధువులు స్నేహితులకి అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని పంచుకొని ఆ రోజున వాడవాడల ఊరు ఊర గ్రామ గ్రామ రాజధాని రాజధాని ఆ రాష్ట్రం రాష్ట్రం ఆ దేశం దేశమంతా కూడా శివనామస్మరణతో మారిపోయినదని అంటే ఈ యొక్క రోజుల్లో కలిసినటువంటి యోగ ప్రభావం వలన మనకున్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కోటి వంతు అంటే ఆయన అనుగ్రహం మనకు సెకనులో కోట్ల కోట్ల వంతు మనకు కలిగితే మన జీవితం సంపూర్ణంగా ఆనందంగా జరిగిపోవడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే అద్భుతమైనటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి ఈ నెల రావడం మనందరి అదృష్టం కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనం కార్యక్రమం చూసిన తర్వాత అందరినీ విశేషాన్ని పంచుకోండి మహా కార్తీక పౌర్ణమి అనేటువంటి రోజున పురస్కరించుకొని వీక్షించేటువంటి సుమటి ప్రేక్షకులకి సహస్రనామ యజ్ఞం అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు ఆరోగ్యం కోసం శత్రుబాధ నివారణ కోసం వృషభమిందున కర్కాటక సింహత్తుల వృష్టిగా మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై విశేషమైనటువంటి ఇరవై యొక్క హోమాలు ఆ యొక్క ఇంతకుముందు విశిష్టత తెలియజేసుకున్నాం కదా కార్తీక పౌర్ణమి విశిష్టత ప్రత్యేకత త్రిపురాంతకంలో కాబట్టి ఆ త్రిపురాంతకంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వస్తున్నటువంటి కార్తీక పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది దాదాపుగా రెండు వందల యాభై సంవత్సరాలకి అత్యంత అరుదుగా వచ్చేటువంటి మహా కార్తీక ఇది సాధారణంగా నేను గమనించినటువంటి అంశం ఏంటంటే కార్తీక పౌర్ణమి అశ్వి నక్షత్రంతో కానీ భరణి నక్షత్రంతో కానీ కృత్తికా నక్షత్రంతో కానీ రోహిణి నక్షత్రంతో కానీ కలిసి వచ్చిన సందర్భాలున్నాయి అయితే కృత్తికా నక్షత్రం కార్తీక మాసం పౌర్ణమి తిథి వచ్చింది కానీ సోమవారముతో కూడుకున్నటువంటి కృత్తికా నక్షత్రంతో వచ్చినటువంటి పౌర్ణమి అందున యోగాలలో పంచాంగములు తిథి వార నక్షత్ర యోగ కరణాలలో పంచాంగాలలో కరణం యోగం ఒకటి ఇరవై ఏడు యోగాలలో శివయోగం ఒకటి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి సిద్ధయోగం శివయోగం శివయోగం ఉండడం కరణాలలోకెళ్ళ శుభమైనటువంటి కరణం భవకరణం ఇవన్నీ కూడా ఉన్నటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి ఇరవై ఏడో తారీఖు వస్తున్నటువంటిది కాబట్టి అటువంటి రోజు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలలో రెండు మార్లు వచ్చింది కానీ నిండుగా ఉన్నటువంటి కార్తీక పౌర్ణమి తిథి మరియు కృత్తికా నక్షత్రం దాదాపుగా మధ్యాహ్నం వరకు వ్యాప్తి అయినటువంటి రోజు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజు ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో వచ్చింది కానీ ఆ రోజున ఉదయం ఎనిమిది తొమ్మిది లోపలనే ఈ తిథి మరియు నక్షత్రం కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయాయి కానీ కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు అలాగే రెండు గంటల యాభై నిమిషాల వరకు పౌర్ణమి తిథి శివయోగం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు అలాగే భవకరణం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఇవన్నీ ఉండి మధ్యాహ్నం వ్యాప్తిగా మధ్యాహ్నం ఎక్కువగా ఉన్నటువంటి రోజు మనందరి అదృష్టం ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఇరవై ఏడవ తారీఖు రోజున రావడం కాబట్టి నూట ఇరవై సంవత్సరాల్లో అరవై సంవత్సరాలు ఇటు అరవై సంవత్సరాలు అటు వ్యర్థం వెరిసి వేసుకున్న రెండు వందల యాభై సంవత్సరాలలో మనకి ఈరోజు రావడం అందున మనం అందరం ఈ యొక్క రోజుకి మనం ప్రత్యక్ష సాక్షిభూతులు అవ్వడం చాలా అదృష్టం కాబట్టి త్రిపురాంతిక క్షేత్రంలో శివ యజ్ఞము అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి మరియు శనిదోషం ఉన్నటువంటి బిందన కర్కాటక సింహత్తుల వృష్టిక మకర కుంభమీనరాశిలో జన్మించినటువంటి వారికి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి శత్రు సమస్యలతో బాధపడే వాళ్ళకి దాదాపుగా ఇరవై హోమాలు హోమాలు సహస్రనామ యజ్ఞం జరుగుతుంది అలాగే కాశీ క్షేత్రంలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో నిరంతరాయంగా అన్నదానం జరుగుతుంది కాబట్టి అన్నదానానికి వస్తు వస్తురూపేణా ధన రూపేన సహాయ సహకారాలు అందించే వ్యక్తులు అలాగే ఈ యొక్క త్రిపురాంతక క్షేత్రంలో మీ యొక్క సమస్యలకి పరిష్కార మార్గంగా సకల సమస్యలకి ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా కలగాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా రుద్రహోమం కూడా జరపబడుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క హోమాలలో గోతనామాలు నమోదు చేసుకునే వాళ్ళు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు కార్తీక పౌర్ణమి వైశిష్టం ఏంటి ప్రత్యేకించి ఈ సంవత్సరానికి ఈ కార్తీక పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే ఎప్పుడు చేసుకోవాలి అనే అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ